హాయ్ వ్యూయర్స్, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, మిస్టరీ ఫ్యాక్ట్స్ని, సరికొత్త స్టోరీస్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది కనుక నచ్చితే, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇంకా ఈరోజు కథలోకి వస్తే, ఒకప్పుడు హైదరాబాద్ దాహార్తిని తీర్చేది ముసినది, కానీ ఇప్పుడు ఒక మురికి కాలువలా మారింది. దానికి కారణం ఫ్యాక్టరీలు అవ్వచ్చు, నాగరికత అవ్వచ్చు, ఇంకేవచ్చు, కానీ దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉందని మన జియాలజిస్ట్ సైంటిస్టులు చెప్తున్నారు. అంతేకాదు, పురాణాల్లో కూడా దీని గురించి ప్రస్తావించబడిందని పండితులు చెప్తున్నారు. సో పురాణాల్లో మూసీ నది గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. మూసీ నది పేరు వెనుక హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు, శ్రీరాముడు వంటి జన్మించిన ఇక్ష్వాకుల వంశం లేదా రఘువంశంలో జన్మించిన మాందాత మహారాజు పుత్రుడు ముచుకుందుడు. ముచుకుందుడు అనే ఒక రాజు ప్లస్ మహర్షి ఉండేవాడు. ఒకనొక సందర్భంలో దేవతల తరపున రాక్షసులకు వ్యతిరేకంగా జరిగిన ఘోర యుద్ధంలో పాల్గొని శత్రువులను ఓడిస్తాడు. కానీ ఆ యుద్ధంలో చాలా అలసిపోవడం వలన మంచి విశ్రాంతి కావాలనుకుంటాడు. తన అలసట తీర్చుకోవడానికి అనంతగిరి కొండల్లో నిద్రిస్తాడు. అంటే మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్న అనంతగిరి కొండలు అన్నట్టు. ఆ సమయంలో శ్రీమన్నారాయణని దర్శించుకునేందుకు తపస్సు చేయాలనుకున్న మార్కండేయ మహర్షి అందుకు అనువైన స్థలానిగా తనకు సూచించాలని బ్రహ్మదేవుణ్ణి కోరగా, ముచ్చుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండలే నీకు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశమని బ్రహ్మదేవుడు మార్కండేయునికి సూచిస్తాడు. బ్రహ్మదేవుడు సూచించిన ప్రకారం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో కొన్ని వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుడి బలరాముడి పైన కాలయవనుడు అనే రాక్షసుడు దండెత్తి రావడంతో ఆయన ధాటికి తట్టుకోలేక శ్రీకృష్ణ బలరాములు అనంతగిరి అడవుల వైపు పరిగెత్తి అదృశ్యమవుతారు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు భయపడి పరిగెత్తి రావడం కాదు, దాని వెనుక కూడా ఒక మాయ ఉంది, అదేంటో చూద్దాం. వారిని వెంబడిస్తూ అనంతగిరి అడవులకు వచ్చిన కాలయవనుడు అక్కడ తపస్సులో ఉన్న మార్కండేయుని చూసి శ్రీకృష్ణ బాలరాముల జాడ సూచించాలని కోరగా, మార్కండేయుడు ముచుకుందుడు నిద్రిస్తున్న గుహను చూపిస్తూ ఆ వైపు వెళ్ళమని సైగ చేశాడు. కాలయవనుడు ఆగ్రహంతో భీకరంగా అరుస్తూ గుహలోకి ప్రవేశిస్తాడు. కాలయవనుడు భీకరమైన అరుపులకు నిద్రాభంగమైన ముచుకుందుడు ఆగ్రహంతో కళ్ళు తెరవగా ఆ కళ్ళ నుండి వెలువడిన కాలాగ్ని జ్వాలకు కాలయవనుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు. అంతకుముందే అతడికి దేవతలు ముచుకుందుడికి నిద్రాభంగం కలిగించిన వారు భస్మమయ్యేలా వరాన్ని ప్రసాదిస్తారు. ముచుకుందుని కోపాన్ని శాంతింపజేయడానికి శ్రీకృష్ణుడు అనంత స్వరూపుడై శ్రీమన్నారాయణుడి అంటే అనంత పద్మనాభ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడి అనంత స్వరూపమును చూసి ప్రసన్నుడైన ముచుకుందుడు వెంటనే తన కమండలంలోని పంచతీర్థంతో శ్రీమన్నారాయణుని పాదాలను అభిషేకిస్తాడు, అంటే కడుగుతారు. స్వామివారి పాదాలను అభిషేకించిన పంచతీర్థం ద్వారా ఉద్భవించిందే ఈ ముచుకుంద నది. ఈ నదిలో స్నానమాచరించిన వారి కోరికలు నెరవేరతాడని శ్రీమన్నారాయణుడు అభయమిస్తాడు. ఆ ముచుకుంద నదే కాలక్రమేణా మూసీ నదిగా మారింది. ముచుకుందునికి శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ స్వామి అవతారంలో దర్శనమిచ్చిన కారణంగానే అనంతగిరిలో వెలసిన స్వామికి అనంత పద్మనాభ స్వామి అనే పేరు వచ్చింది. ఇది పురాణాల ప్రకారం మూసీ నది గురించి ఉన్న ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.